अत्यधिक द्रव्योलबलम उ राष्ट्रम अला सूचक अत्यधिक द्रव्योलबलम कल राष्ट्रमें इवा देश मतलब अंदर कंटे अदम पाता परपाल मुख्यमंत्री एवरंटे इला केसीआर वस्ता मोना सर्वे संस्थ मंद मुख्यमंत्री प्रकटिस्ते टाप ओरीसा आ तर्वात वच्चिंदी एन्नडू 85 नुंचि मोदलुपेट्टि ईनाटि वरकु एम्मेल्येगा एंपीगा राष्ट्र मंत्रिगा डिप्यूटी स्पीकरगा केंद्र मंत्रिगा इवाल्टि मुख्यमंत्रिगा दादापु 85 अंटे दादापु 37 संवत्सर कालं पाटु ईनाडु कूडा नीकु ओडिंचकुंडा पट्टं कडिते इवाल मीरु विद्या संस्थलु बागु चेसुकोवालंटे ఢిల్లీకి పోయి చూసేస్తాను ఒక కేజ్రీవాల్ ఏనాడు పొలిటికల్ లీడర్ కాదు అక్కడ మొహల్లా క్లినిక్లు ఎట్లా ఉన్నాయి మొహల్లా క్లినిక్లు ఎట్లా ఉన్నాయి అని చెప్పి చూసేస్తున్నావు అక్కడ స్కూల్ ఎట్లా ఉన్నాయి అని చూసేస్తా ఉన్నావు మరి గిన్ని సమత్రాలు ఈ రాష్ట్రం పట్ల నాకున్న ప్రేమ ఇంకరకన ఉంటదా ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు నాకు తెలిసినంత ఇంకరకన తెలుస్తదా నేను పుట్టిందే ఈ ప్రజల కోసం కదా నాకున్న యావ నాకున్న ధ్యాస చంద్రబాబు నాయుడుకో రాజశేఖర్ రెడ్డికో ఉంటదా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి నీకు ధ్యాస ఉన్నది నిజమే అయితే याव उन्न निजमे प्रति इंच प्रति समस्या अवगन उन्न निजमे दौर्भाग्य पैस्थि नी दिल्ली पे मोहल्ल क्लीन चूचा एंक अब चूचे विद्या संस्था कोसम इवा अटे नी पनीतो नी कमेंटो दी बटे अर्थम इवा वास्तव में चेपाले इवादारी चे प्रयत्न तप ना मंत्रो माटे मुझे गुंडल मेदी మీ ముఖ్యమంత్రి గారు మీ డిపార్ట్మెంట్లకు ఎన్ని రోజులు టైం ఇచ్చి సమీక్ష చేస్తా ఉన్నారు మీ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారు ఎట్లా స్పందిస్తున్నారు చెప్పగలరా చెప్పండి ఇవాల రెసిడెన్షియల్ స్కూల్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల కోసం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఆరంభ సురత్వంలాగా ఓపెన్ చేసినం ఎక్కడ కొత్త బిల్డింగులు లేవు కిరాయి బిల్డింగులలో కూడా ఎక్కడ టాయిలెట్ సౌకర్యాలు లేవు बात्रूम सकते ले डाइनिंग हाल सकते ले गदे क्लासरूम गदे डाइनिंग रूम गदे पड़क गदी अवना का चूसक इवनकोस्ता इवा वास्तव में प्रति नित्यम एदो स्कूल विष आहार तिनी पिल्लल अस्वस्थता गुरी हास्पल जेन चुनाव वास्तव कदा सरस्वती तल्ली वड़ी चुकने बिडल ट्रिपल आईटी भाषलो మూడు నెలల కాలం పాటు వాళ్ళు ఉద్యమం చేశారు ముక్కు పచ్చగాని బిడ్డలు వాళ్ళకు సన్నాయత లేదు వాళ్ళకు రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు ఎవరి ప్రోత్సాహం లేదు మా బతుకులు ఆగంగా ఉన్నాయి ఈనంగా ఉన్నాయి మా బతుకులకి ఇట్లుంటే ఎట్లా అని చెప్పి మూడు నెలల కాలం పాటు సమ్మె చేస్తే కేటీఆర్ గారు పోయి మీ సమ్మెకు మీ చైతన్యానికి థాంక్స్ అని చెప్పొచ్చండి అంటే మూడు నెలల కాలం పాటు స్ట్రైక్ చేసి సమ్మె చేసి చదువులు పోగొట్టుకొని రోడ్ల మీద ఉండి కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతే కూడా మీకు సోయి చెల్లం లేదు కదా దీనిలో స్పందించేటువంటి తెలివి లేదు మీకు గాని మాలంటల మీద అయితే దాడి చేసే ప్రయత్నం చేస్తారు మీ తెలివి ఉంటే కాపం చేయండి ఎక్కడ కూడా ఇవాల రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ఒక్కొక్క రంగం గురించి చెప్తే ఒడిసే పరిస్థితి లేదు ఇవాల వీళ్ళు మాట్లాడతారు ఏదైనా చెప్తే అమలు కావాలి కరెంట్ ఇవాటి కూడా ఎప్పుడు పోతుంది దేశానికి ఏదో